తెలంగాణను సమాధి చేసే కుట్రలు చేస్తా ఉన్నారు సీఎం గుంపు మేస్త్రి పిఎం తాపి మేస్త్రి ఈ గుంపు మేస్త్రి ఏమో కూలలో తీసుకపోతాం తాపి మేస్త్రి ఏమో తెలంగాణను బొంద పెట్టి గోరిగాడతారు అనమాట సో ఇట్లా అనమాట తెలంగాణను కథం చేసేందుకు ఇద్దరు ఒకటే ఇర్రు కాళేశ్వరంపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు పంట నష్టం పైన ఈసీకి రేవంత్ రెడ్డి లేఖ రాస్తే మద్దతిస్తాం సిరిసిల్లలో రైతు దీక్ష రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్ ఎవరైనా సరే ఎన్నికల సమయంలో రైతులకు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం నుంచి ఏమైనా పోతే ఎవరైనా అడ్డం పడతారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కొంత వినూత్నంగా నేను మొన్న కేసీఆర్ కూడా మాట్లాడితే బోనస్ మీరు ఇయ్యాలే దానికి ఎన్నికల కూడా అడ్డం కాదు అన్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ అర్థమైందా అంటే ఇప్పుడు వరి పంట కొనుగోలు చేయాలి యాసంగిలో పడినటువంటి పంట ఇప్పుడు ఏప్రిల్ మేలా కొనుగోలు చేస్తారు పంట ఇప్పుడు వస్తుంది కాబట్టి దానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పింది మీరు ఆ బోనస్ మీరు ఇవ్వాల్సిన దానికి కోడు ఎన్నికల కూడా అడ్డం కాదు మీరు కావాలంటే లేఖ రాయండి మేము కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సేమ్ అట్లనే ఇక్కడ కూడా పంట నష్టం పైన కూడా కేటీఆర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్కు ఆయన కూడా ఏమంటా ఉన్నాడు పంట నష్టమై రైతులందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ పంట నష్టం జరిగినటువంటి రైతులకు మీరు ఆదుకోండి మీరు ఈసీకి లేఖ రాయండి మేము వాళ్ళకు నష్టపరిహారం ఇస్తున్నామని దానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము రైతు బంధు రెగ్యులర్గా వేసేటువంటి స్కీమే ఆ స్కీమ్ ప్రకారం రైతు బంధు వస్తాడు రైతు బంధు వేయొద్దు అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఈసీకి లేఖ రాశారు డిఫరెన్సెస్ చూడండి ఎవరికి ఎలాంటి ప్రేమ ఉంది అనేది